ఫైర్ బ్రాండ్లను సిద్ధం చేస్తున్న జగన్. తెలుగుదేశం పార్టీలో గట్టిగా వాదించే గొంతుకలున్నాయి. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, అయ్యన్న పాత్రుడు వంటి నేతలు అధికార పక్షాన్ని ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంద్రబాబు సంగతి సరే సరే. రోజుకో మీడియా సమావేశమో, టెలికాన్ఫరెన్స్ లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అధికార పార్టీని ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విపక్షానికి ధీటుగా ఎదుర్కొనేలా కౌంటర్ ఇవ్వలేకపోతోంది వైసీపీ. ఇందుకోసం తిరిగి ఫైర్ బ్రాండ్లను రెడీ చేయాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కీలకమైన అమరావతి పోలవరంపై తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి ఒకవైపు మాత్రమే వెళుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను నవంబర్ 1 నుంచి ప్రారంభిస్తామని సంబంధిత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పదే పదే చెబుతున్నా అది జనంలోకి వెళ్లలేదు. పోలవరం పనులను రీటెండర్లకు పిలిచినా ప్రభుత్వానికి 1000 కోట్ల ధనం ఆదా అవుతుందనే విషయము హైలైట్ కావడం లేదు. కేవలం పోలవరం ఆగిపోయిందన్నది మాత్రమే జనంలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వైసీపీ విఫలమైంది. ఇక రాజధాని అమరావతి విషయంలోనూ అంతే. రాజధానిని మారుస్తామని వైసీపీ ఎక్కడా చెప్పలేదు. వరదలు వస్తే మునిగిపోతుందని, నిర్మాణ వ్యయం ఎక్కువని మాత్రమే చెప్పారంటున్నారు. కానీ ఇప్పటికీ రాజధాని అమరావతిని తరలిస్తున్నారంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇక బీజేపీ టీడీపీలో కలిసి రాజధాని తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మరి రాజధానిలో ఎవరెవరికి భూములున్నాయన్న విషయాన్ని బొత్స సత్యనారాయణ స్పష్టంగా చెప్పారు. రాజధాని అమరావతి ఒక వర్గానికే పరిమితమైందన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. దీంతో వైసీపీ ఫైర్ బ్రాండ్లుగా ముద్రపడిన కొందరు నేతలు మోగనోము పట్టారు. ముఖ్యంగా పార్థసారథి, అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు రాజధాని పోలవరం విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపై పెద్దగా స్పందించడం లేదు. అంబటి రాంబాబు కేవలం కోడెల కేసులపైనే స్పందిస్తున్నారు. దీంతో వారిని తిరిగి యాక్టివ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్య నేతలతో జగన్ స్వయంగా సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉందంటున్నారు. విపక్షం చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడమే కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారానికి కూడా వీరిని వినియోగించుకోవాలని వైసీపీ చూస్తోంది.